ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ ఆకాంక్ష ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయకూడదు వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ రెండవసారి అధికారంలోకి రావచ్చు వాళ్ళు రెండు పార్టీలు కలిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ సోదిలో ఉండకుండా పోతుందనే భయంతో వాళ్ళ వంతు మంత్రులు నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు రోజు నారద పాత్ర పోషించాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు నాయకులే కాదు కొన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి అనుబంధంగా ఉండే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఛానల్స్ కూడా వాళ్ళ వంతు కృషి చేస్తున్నాయి ఇప్పటికి కూడా ఆ రెండింటినీ వేరు చేయాలి అని చెప్పి వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉండగా ఏడుగురు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఏడుగురు జనసేన పార్టీ ప్రతినిధులు వాళ్ళు కలిసి సమావేశమై ఉమ్మడి కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని మేనిఫెస్టోని నవంబర్ ఒకటిన విడుదల చేయాలి ఒక పది అంశాలను రెండు పార్టీల ఆమోదంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టో రెండు పార్టీలు కలిసి ఒకే మేనిఫెస్టోనిచ్చే అవకాశం కనపడుతుంది ఇక ఈ ప్రక్రియలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నానా మాటలు అన్నారు వ్యక్తిగత దూషణలు ఆయన పెళ్ళిల గురించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి పావలా స్టార్ అన్నారు ఈయన పవర్ స్టార్ కాదు పావలా స్టార్ అన్నారు ఈయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అన్నారు అమ్ముడు పోయాడు అన్నారు కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకటి పెట్టారన్నారు కూడా వాళ్ళొక స్థిర నిర్ణయంతో కృత నిశ్చయంతో ఒకే మాట ఒకే నినాదం ఒకే విధానం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాకూడదనే దృఢ సంకల్పంతో వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఒక సీట్ అటైనా ఇటైనా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరుపక్షాల ఉండే నాయకులను ఒప్పించి పార్టీ కోసం త్యాగం చేయండి మన నాయకుడిని అకారణంగా అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికించి అరవై రోజుల పాటు జైలు పాలు చేశారు కనుక అటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా చేయటం కోసం మీరు త్యాగం చేయండి అని ఒక పక్క జనసేన నాయకులను మరోపక్క తెలుగుదేశం నాయకులను కూడా వాళ్ళ యొక్క త్యాగాలకు సిద్ధపడమని పార్టీ నాయకత్వం వాళ్ళని సిద్ధం చేస్తూ ఉంది నాయకులు కూడా సరే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మనం ఈసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి కాకూడదనే లక్ష్యంతో ఏకీ ఏకీభవిస్తూ వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి ఉంది అక్టోబర్ ఇరవై ఐదున నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే ఒక బస్సు యాత్రని ప్రారంభించింది ఆమె చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి నుంచి ప్రారంభించింది ఈ నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు వాళ్ళ గ్రామంలో ఉండే గ్రామ దేవతలు దొడ్డి గంగమ్మ నాగాలమ్మ దేవతలకు పూజ చేసి అత్త మామలు నాయుడు అమ్మన్నమ్మ సమాధుల వద్ద వారిని ఆరాధించి తదుపరి యాత్ర బస్సు యాత్ర ప్రారంభించకముందు నారాభువనేశ్వరి తన తండ్రి అన్న ఎన్టీఆర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రగిరి నియోజకవర్గంలో ఇరవై ఐదవ తారీఖు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు జైలుకు పెట్టారు జైల్లో పెట్టారు జైలుకు వెళ్తున్నాడని వార్త వినగానే ఆ వార్త వినలేక భరించలేక గుండెపోటుతో మరణించిన వారి యొక్క కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని దాంతోపాటు కొన్ని గ్రామాల్లో గ్రామ కోడళ్ళలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటం నారా భువనేశ్వర్ ఇంతవరకు ఎప్పుడూ కూడా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ భర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఏ రాజకీయ వేదిక మీద ఆమె ఎప్పుడూ ప్రసంగించిన దాఖలాలు లేవు ఆమె తన హెరిటేజ్ కంపెనీని నిర్వహించుకుంటుండేవారు తదుపరి ఎన్టీఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో ట్రస్టీగా అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడక్కడ కొన్ని సమావేశాల్లో సేవ గురించి మాట్లాడటం తప్ప నుంచి ఎన్నడూ కూడా రాజకీయ అంశాలను మాట్లాడిన పరిస్థితి లేదు ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో అక్రమంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం దసరా పండుగ రోజు కూడా ఆయన జైల్లో గడపడం అనేది ఆ కుటుంబాన్ని చాలా బాధించింది భువనేశ్వరి వెంట తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పులివర్తి నాని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి వీళ్ళు ఆమె వెంట నడుస్తూ వీళ్ళతో పాటు విజయవాడ నుంచి శాసన సభ్యురాలు శాసన మండలి సభ్యురాలు గతంలో విజయవాడ మేయర్గా పనిచేసి అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సంక్షేమ చైర్మన్గా పనిచేసిన పంచుమతి అనురాధ కూడా భువనేశ్వరి వెంట నిజం గెలవాలి అనే బస్సు యాత్రలో పాల్గొంటున్నారు ఈ బస్సు యాత్ర వార్త తెలవగానే నారావారిపల్లె చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా నారావారిపల్లె వచ్చి ఇంతటి వరకు వివాహమైన తర్వాత నారా భువనేశ్వరి ఒంటరిగా నారావారిపల్లి రావటం ఇదే మొదమొదటిసారి ఎప్పుడు కూడా ఏ పండుకు వచ్చినా ఎప్పుడొచ్చినా భర్త చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి హోదాలో కానీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో కానీ ఆ విధంగా దంపతులు వచ్చేవారు ఇప్పుడు ఒక్కరితిగా ఆమె రావటాన్ని చూసి ఆ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు అమ్మా నీకు ఎంత కష్టం వచ్చిందని వాపోయారు అక్కడ ఆమె నిజం గెలవాలి యాత్రలో సానుభూతి పవనాలు ఊహించని రీతిలో ప్రజల నుంచి వస్తూ ఉంది పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ని ఖండిస్తున్నారు ఆయన ప్రజలకు మేలు చేశాడు కానీ ఎవరికి కీడు చేయలేదు మరి ఆయన్ని ఈ స్కిల్ కేసులో మరి కొంతమంది నిందితులు ఉంటే వాళ్ళందరినీ ముప్పై రోజుల్లో విడుదల చేశారు చంద్రబాబు నాయుడు తను చెయ్యని తప్పుకి ఈయన అరవై రోజులు ఉంచడం ఏంటి తప్పు చేసిన వాడిని ఏమో ముప్పై రోజుల్లో జైలు నుంచి విడుదల చేశారు సంబంధం లేకుండా ముఖ్యమంత్రిగా ఉండి ఏదో నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన్ని రెండు నెలల్లో పెట్టడంలో విజ్ఞత ఏంటి అని చెప్పి వాపోతున్నారు ఈ విధంగా నిజం గెలవాలనే యాత్ర ఎవ్వరూ ఊహించని రీతిలో ఇటువంటి ప్రజాస్పందన రావటాన్ని చూసి రాజకీయ పార్టీలు రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యచకితలు అవుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు బస్సు యాత్రని మనం బ్రేక్ చేస్తే వెళ్తే లోకేష్ యాత్ర చేస్తాడనుకున్నాం నారా భువనేశ్వరి వచ్చి బహిరంగంగా ప్రజల మద్దతు కూడగడతా ఉంది ఇది మన కొంపు ముంచే విషయం అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు ఏదేమైనా చంద్రబాబు నాయుడికి మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన వల్లనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఈరోజు మూడవ నగరంగా సైబరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే హైటెక్ సిటీ నిర్మాణం చేసి అది ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటా ఉంది హైటెక్ సిటీ ఈరోజు దాదాపు ఇరవై లక్షల మంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు ఉన్నత స్థానాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఇంత ఉన్నత స్థితిలో లక్షలాది జీతాలు పొందుతున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టిని వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మద్దతే కాదు తెలంగాణలో ఉండే మద్దతు ఈ మద్దతు సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారో అని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదరటం వల్ల తెలంగాణలో ఉండే సీమాంధ్రవాసులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సామాజిక వర్గం వారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అందరూ కూడా జనసేనకు తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదిరింది కనుక అధికారికంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించకపోయినా జనసేన త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కొంతమంది అభ్యర్థులను కూడా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన పొత్తులో పోటీకి నిలబడే అవకాశం ఉన్నది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు అభిమానులందరూ కూడా దాదాపు ముప్పై ఐదు నియోజకవర్గాలు నూట పంతొమ్మిదిలో ముప్పై ఐదు నియోజకవర్గాలను ప్రభావితం ఓ గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ సీమాంధ్ర ఓటర్లు చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి నష్టం జరుగుతుందని ఇంకా ఒక అంచనాకు రాలేపోతున్నారు చంద్రబాబు నాయుడికి మద్దతుగా లోకేష్ని పిలిపించుకొని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో అమిత్ షా జరిపిన చర్చల సారాంశం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్రులు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమిత్ షా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాడని తెలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆశలు పెట్టుకున్న ఇతర రాజకీయ పార్టీలకు మాత్రం నిరాశే ఎదురైంది సీమాంధ్రవాసులు తెలుగుదేశం పార్టీ మద్దతు జనసేన బీజేపీ కూటమికి ఇచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి అనేది బస్సు యాత్ర ఎవ్వరూ ఊహించని రీతిలో అంత ప్రజాస్పందన రావటం అనేది ఒక విశేషంగా భావించాలి